విజ్ఞానము దుష్ట స్నేహితుల నుండి కాపాడును. సామెతలు 2:1 నుంచి 22 వరకు. కుమార, నా పలుకులను శ్రద్ధగా వినుము, నా ఆజ్ఞలను ఎంత మాత్రము విస్మరింపకుము. విజ్ఞాన వాక్కులను జాగ్రత్తగా ఆలింపుము, వివేకమును చక్కగా గ్రహింపుము. నీవు జ్ఞానమును నార్జింపుము, తెలివి కొరకు ప్రాకులాడుము. జ్ఞానమును వెండిని వలె వెదకుము, భూమిలో దాగియున్న నిధిని వలె గాలింపుము. అప్పుడు దేవుని పట్ల భయభక్తులననేమో దైవ జ్ఞానమననేమో నీకు తెలియను. జ్ఞానమునసుగువాడు ప్రభువే, వివేకమును బుద్ధిని ప్రసాదించువాడు అతడే. ధర్మాత్ములకు సాయమునసుగువాడు, పుణ్యపురుషులను డాలు వలె కాపాడువాడు అతడే. న్యాయమును పాటించువారిని సంరక్షించువాడు, భక్తజనులను పరిరక్షించువాడు అతడే. నా మాటలు ఆలింతువేని నీవు ధర్మమును నీతి న్యాయములను గ్రహింతువు, సత్పురుషుల మార్గమున పయనింతువు. విజ్ఞానము నీ హృదయములోనికి ప్రవేశించును, వివేకము నీకు ప్రమోదమును చేకూర్చును, తెలివి నిన్ను సంరక్షించును, విచక్షణత నిన్ను కాపాడును, అవి నిన్ను దుష్టుల మార్గము నుండి పరిరక్షించును, కల్లలాడు నరుల నుండి కాపాడును. దుర్మార్గులు ధర్మపదమును విడనాడి తమో మార్గమున పయనింతురు, దుష్ట కార్యముల పట్ల ప్రీతి చూపుదురు, వక్రబుద్ధిని ప్రదర్శించి ఆనందింతురు, కుటిల మార్గమున నడుతురు, పెడదారులు పట్టుదురు. నీవు నా పలుకులారింతువేని మృదువచనములతో నిన్ను ప్రలోభపెట్టు పరస్త్రీ నుండి తప్పుకొందువు. ఆ వనిత తాను తరుణ వయస్సున పెండ్లి ఆడిన భర్తను పరిత్యజించెను, తన ప్రాతివ్రత్యమును మంటగొలిపెను. ఆమె గృహమునకు అరుగువాడు మృత్యుముఖమున కేగినట్లే, మృతలోక ద్వారమును చేరినట్లే. ఆమె వద్ద కేగువాడు మరలి రాడు, జీవన పదమునకు తిరిగి రాడు. నీవు సజ్జనుల మార్గమున నడువు, ధర్మాత్ముల పదమున పయనింపు. ధర్మాత్ములు మన ఈ గడ్డ మీద వసింతురు, పుణ్యపురుషులు మన ఈ నేల మీద జీవింతురు. కానీ దేవుడు దుష్టులను ఈ నేల మీద నుండి తుడిచివేయును, పాపులను ఈ భూమి మీద నుండి పెరికివేయును.